ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. తన ప్రేమను అంగీకరించలేదని, తనతో మాట్లాడడం లేదని ఒక ఉన్మాదంతో ఆ అమ్మాయిని ఒక కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాడు. ఇమీడియట్గా అమ్మాయిని అక్కడున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి విక్టిమ్ను చూసి రావడం జరిగింది. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ చూసినాము. ఆ సత్యనగర్లో ఇరుకైన చందుల్లో ఇంటికి విక్టిమ్ ఇంటికి దాదాపు 10-15 అడుగుల దూరంలోనే ఈ నిందితుడి ఇల్లు కూడా ఉంటుంది. అక్కడే కాలేజీకి వెళ్ళే సమయంలో ఉదయం 8:45 ఈ అమ్మాయిని అటగాయించి కత్తితో దాడి చేయడం జరిగింది. కొబ్బరి బోండాలని నరకడానికి యూజ్ చేసే కత్తిని ఇతను సంపాదించాడు. ఆ కత్తిని తీసుకొని వచ్చి సడన్గా నరకడం, అక్కడున్న వాళ్ళు ఇమీడియట్గా అది అరుపులతో అక్కడున్న వాళ్ళు వస్తే అక్కడ నుంచి పారిపోయినాడు. సో అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లందరితో మాట్లాడి ఆమెకి మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఆ అమ్మాయి త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలో విక్టిమ్స్ ఫైట్ చేస్తూ బయటికి రావాలి, వచ్చినప్పుడే ఒక మంచి సందేశం ఇవ్వడం అవసరం ఉంటుంది. ఈ నిందితుడిని ఈరోజు ఒక 4 టీంలు పోలీస్ టీంలు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మా టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టీం కూడా ఈ నిందితుడిని భరత్ అనే అబ్బాయిని ఈరోజు మూసీ నది సమీపంలో పట్టుకొని వచ్చి అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ నేరంలో ఉపయోగించిన కత్తిని అతని గృహం నుంచే అతని ఇంటి నుంచే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగవలసి ఉంది. ఆ విక్టిమ్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆవిడని కూడా ఎగ్జామిన్ చేసి ఏమేమి జరిగింది, ఎందుకు ఆ విధంగా జరగవలసి వచ్చింది, దానికి సంబంధించిన సంఘటనలు, ముందు వెనుక ఉన్న సంఘటనలు అన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించుకొని ముందుకెళ్తాము. ఇప్పుడు ఆ నిందితుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు ఆల్రెడీ అరెస్ట్ చేసినాము. మేము విక్టిమ్స్ ఎవరిని కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా ముద్దాయిలను ఎవరిని కూడా చూపించే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు అతను మా కస్టడీలో ఉన్నాడు, మేము కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నాం. అదే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది, అరెస్ట్ చేసి పట్టుకొచ్చాం. వినండి, కంప్లైంట్ అనేది కాదు. ఇక్కడ వాళ్ళంతా ఒకే ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులు. అబ్బాయి అమ్మాయి మధ్యలో ఒక విధమైన ఫ్రెండ్షిప్ ఒకటి ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ తల్లిదండ్రులకు, ఇరువైపుల తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అది బయట పెట్టుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సామరస్యపూర్వకంగా చేసుకుందామనే ఉద్దేశంతో భరోసా సెంటర్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ప్రిఫర్ చేయలేదు. పిల్లలు ఈ విధంగా చేస్తారని కూడా వాళ్ళు భావించలేదు. వాళ్ళు మా కళ్ళ ముందే పెరిగిన పిల్లలు కదా, వాళ్ళు ఎందుకు వీళ్ళని కేసులు పెట్టి చదువుకునే పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఇంకోటి, వాళ్ళిద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ, అయితే రిలేషన్ ఏమీ లేదు. నడుచుకుంటూ వచ్చాడు, అక్కడే ఉంటాడు. అతను ఒక్కడి ఇన్వాల్వ్మెంటే ఉంది ఇప్పటివరకు. ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, కానీ నాకు ఇంకా ఆశ, నేను చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను. అమ్మాయి బయటపడుతుంది. కన్ఫ్యూజన్ ఎవరు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. చిన్న నేరో సందులు. అది చిన్న స్లమ్ ఏరియా, సో అక్కడ అందరూ ఏం జరుగుతుందని అందరూ తెలుసుకొని ఒక చోటుకి వచ్చేలోపు అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈవెన్ చాలామంది పోలీసు వాళ్ళకు కూడా ఇమీడియట్గా దొరకలేదు కదా, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే దొరికిండేవాడు. వీ ఆల్సో డు నాట్ నో. అతను అరెస్ట్ చేసినాము, ఇంకా ఎగ్జామిన్ చేయవలసి ఉంది. అక్యూజ్డ్ కదా, అతను ఇంకా ఎగ్జామినేషన్ చేయవలసి ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం. ఇప్పుడైతే ఇమీడియట్గా అతను కూడా చిన్న అబ్బాయే, ఈజ్ ఆల్సో అబౌట్ 19 ఇయర్స్ ఓల్డ్. ఈ అబ్బాయిని కా ఇప్పుడు అతను కూడా ఇప్పుడు అఫెన్స్ చేసి ఉన్నాడు. అఫెన్స్ చేసిన వ్యక్తి కూడా ఒక షాక్లో ఉన్నాడు. అతనికి ఏం గతంలో క్రిమినల్ హిస్టరీ లేదు. ఒక యువకుడే ఆ యువతితో అబ్జెక్షనబుల్గా ఉన్నాడు. అక్కడ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, పిల్లలిద్దరు సాన్నిహిత్యంగా ఉండడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు ఏ కేసు కూడా పెట్టుకోలేదు. అయితే ఈ సంఘటన ఈ విధంగా చేశాననే షాక్లో అబ్బాయి ఉన్నాడు. ఇంకా మేము
స్లోగా అతను అబ్బాయి రికవర్ అయిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు అరెస్ట్ చేసిన విషయాన్ని సెన్సేషనల్ కేసు కాబట్టి మేము అరెస్ట్ చేసామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. కాలేజ్కి వెళ్తాం, 8:45 కాలేజ్కి వెళ్తా ఉంది. దాడి చేయాలనే ఉద్దేశం లేకపోతే కత్తి ఎందుకు ఉంటుంది? ఉండొచ్చు, అది అదే అదే ఎగ్జామిన్ చేయాలి. ఇంకా ఇద్దరు బోత్ బిలాంగ్ టు ఎస్సీ మాలా కమ్యూనిటీ. ఇప్పుడైతే 307 కదా అటెంప్ట్ మర్డర్ ఉంటుంది, తర్వాత ఆమె మైనర్ కాబట్టి పోక్సో ఉంటుంది. ఒక 1 మంత్ బ్యాక్ వీళ్ళు భరోసా సెంటర్కు ఇద్దరు పేరెంట్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కేసు వద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడే మాట్లాడుకున్నారు సామరస్యపూర్వకంగా. నైబర్స్ కాబట్టి పిల్లలిద్దరిని దూరం చేసుకున్నారు వాళ్ళే, ఒకరితో ఒకరు ఇంటర్ఫియర్ కాకూడదనే పరస్పర ఒప్పందంతో ఉన్నారు. సబ్సిక్వెంట్గా ఏం జరగలేదు. అయితే ఆ అబ్బాయి ఇంటి పైకి వెళ్ళి రూఫ్ టాప్ నుంచి అమ్మాయిని చూడడం చేయడం అట్లాంటి చేసేవాడని ఉన్నాను. అంతకుమించి వేరే వైలెంట్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు. ఇంకోటి వాళ్ళు లోకల్ పోలీసు కూడా చెప్పలేదు, వాళ్ళు ఆ ఏరియాలో కూడా ఎవరికి తెలియొద్దు అని అనుకున్నారు వాళ్ళ గురించి. స్టూడెంటే ఇప్పుడు అందరికీ ఏ విధంగా అనిపిస్తారు? స్టూడెంటే ఇప్పుడు యాజ్ యూజువల్ వేరే పని ఏం లేకపోతే కాలేజ్ అయిన తర్వాత ఫ్రీగా అక్కడ కూర్చొని తిరుగుతూ ఉంటారు కదా. మల్టిపుల్ ఉన్నాయి, ఎస్పెషలీ తల దగ్గర ఉన్నాయి. ఆమె కాపాడుకో ప్రయత్నం చేసినప్పుడు చేయి అడ్డం పెట్టింది, చేయి అడ్డం పెట్టినప్పుడు రెండు చేతులకు కూడా తగిలినాయి, వేళ్ళకి చేతులకి అంతా కూడా తగిలినాయి. ఇంకా విషయాలన్నీ ఇంకా కనుక్కోవాల్సిందే అండి. వీ హావ్ టు స్టిల్ క్వశ్చన్ హిమ్, హి స్టిల్ అండర్ హీస్ ఆల్సో స్టేట్ అండర్ స్టేట్ ఆఫ్ షాక్. అక్కడి నుంచి ఇంట్లో వెళ్ళాడు, కత్తి పెట్టేసేసి పారిపోయాడు. సో అక్కడి నుంచి మేము పట్టుకునేంతవరకు వేరే క్లూస్ ఆధారంగా మేము పట్టుకున్నంతవరకు ఇంకేం తెలియదు. అరెస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక గంట కింద అరెస్ట్ చేసాం, చేయగానే మీకు ఇమీడియట్గా చెప్పాలని ఉద్దేశంతో చెప్పినాము. విల్ స్టిల్ ఎగ్జామిన్. మేజర్ తల ప్రాంతంలో వెనకాల బ్యాక్ ఆఫ్ ది హెడ్. సీసీటీవీ అంటే అది బీదలు నివసించే ప్రాంతం పూర్తి అసలు ఇరుకు సందులు. ఒక ఇంటి అది సందు అని కూడా చెప్పడానికి కాదు, ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్యలో ఉన్న ప్రాంతం అది. దాని మధ్యలోనే వాళ్ళంతా కమ్యూట్ చేస్తూ ఉంటారు. అక్కడ అవకాశం లేదు, అక్కడ అవకాశం లేదు వాళ్ళకి. ఏం ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతుంది? న్యూసెన్స్ న్యూసెన్స్ అంటే అక్కడ యూజువల్గా కొందరు ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ఇంటి దాని ముందే 2 పోర్షన్స్ ఉన్నాయి. ఆ పోర్షన్స్లో ఉండే వాళ్ళు ఇద్దరు బ్రదర్సు. ఎప్పుడు అక్కడ ఈరోజు ఉదయం అక్కడ సంఘటన వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఎప్పుడు తాగి ఉంటారు, ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. సో అక్కడ డ్రంకెన్నెస్ వల్ల చాలా వరకు ఈ గొడవలు ఈ స్లమ్స్లో ఉంటూ ఉంటాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాము అన్నీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ.